करीमनगर पट्टणंलो पद्मशाली संघं आध्वर्यंलो कोण्डा लक्ष्मण बापूजी वर्धंती कार्यक्रम जरिगिंदी। करीमनगर बाईपास रोड्लोने लक्ष्मण बापूजी विग्रहानिकी पूलमाल वेसी निवाळुलर्पिंचारु। कोण्डा लक्ष्मण बापूजी आशयालकु अनुगुणंगा प्रति ओक्करू नडुचुकोवाలని पद्मशाली संघं नायकुलु पिलुपुनिచ్చారు। जय पद्मशाली, जय पद्मशाली, जय पद्मशाली। कोण्डा लक्ष्मण बापूजी, कोण्डा लक्ष्मण बापूजी। ई रोजु करीमनगर पद्मशाली संघ आध्वर्यंलो कोण्डा लक्ष्मण बापूजी गारी 9వ వర్ధంతి పురస్కరించి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది। कोण्डा लक्ष्मण बापूजी स्वतंत्र మూడు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ కోసం పోరాడి 1969 ఉద్యమంలో మల్దశ తొలిదశ ఉద్యమం నుంచి 3 ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ కోసం ఎంతో కృషి చేసినారు। ఆయన తెలంగాణ కోసం సొంత ఇంటిని కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిండు। అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న కూడా రాజీనామా చేసి నాకు ముఖ్యమంత్రి పదవి వస్తే తెలంగాణ కావాలని చెప్పేసి కాంగ్రెస్ను ఎదిరించి బయటకు వచ్చి తెలంగాణ కోసం ఎంతో కృషి చేసినారు। మన పద్మశాల ముద్దుబిడ్డ ఉండి ఎంతో తెలంగాణ కోసం చాలా కొట్లాడి అది చేసినారు అని కోరుకుందాం। నగర పద్మశాల సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయితేనే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని, పేదలకు రాజ్యం రావాలంటే స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా కొండ లక్ష్మీబాపూజీ గారు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది। ఆనాడు ఏదైతే రజాకారాలను ఎదిరించినటువంటి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అనేక మంది ఉద్యమకారులకు తను వకాలత్ చేస్తూ అడ్వకేట్గా ఉండి వచ్చినటువంటి డబ్బులతో అనేక మంది ఉద్యమకారులను ప్రోత్సహిస్తూ నడిపిస్తూ వెన్నట్టుగా ఉండి నడిపించినటువంటి మహానేత కొండ లక్ష్మీబాపూజీ। అదేవిధంగా 69 ఉద్యమంలో తృణప్రాయంగా తొలిసారిగా మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు కొండ లక్ష్మీబాపూజీ గారు। జై పద్మశాలి।